అధ్యక్ష, మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు. ఎవరి ద్వారా ఇప్పించారు? కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు. అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? అదేవిధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీ తోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిరు ఆ బాధ. ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించండు. కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు. మీరు మొన్న గవర్నర్ దగ్గర పెట్టేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సవితమ్మతో ఇప్పించారు. మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు. ఒక్కొక్కరిని నువ్వు జాయిన్ చేసుకున్నప్పుడు గొప్ప, మీరు జాయిన్ చేసుకుంటే గొప్ప. ఏం తెలుసు నీ దురహంకారం బంద్ చేసుకో కేటీఆర్. ఏం తెలియదు, ఏం తెలియదు అంటున్నా. అడుగు మరి అడుగు. వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్పట, మళ్ళీ వాళ్ళతో మెమోరాండం ఇప్పిస్తారు వీళ్ళు. మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు, మీరు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి. అనుభవించారు. మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు మంత్రులుగా వేసారు. మరి 70 ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళు ఆ పదవులలో కొనసాగింది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉంది. అది కరెక్టా అధ్యక్ష? అది కరెక్టా? నేను అందుకనే మేమెప్పుడు కూడా ఒకటారు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మంచికి బాధ్యత మాదే, చెడుకు బాధ్యత మాదే అన్నున్నప్పుడు, కానీ మంచి వాటికి మేము గొప్ప వాళ్ళం, చెడ్డ వాటికి మాకు తప్పు, మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు. అప్పుడు కూడా అదే చెప్పినాం మేము. పాత వాటిలలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులమని చెప్పుకున్నాం. కానీ మీ లెక్క తిడతా అంటే చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష. శ్రీనివాస్ గారు, రామచంద్ర నాయక్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. దానికి సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు కూడా చెప్తున్నా నేను. ఎవరు పేరు పెట్టి పిలవలేదు. సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. స్పీకర్ గారు, మాట్లాడడానికి 1 నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. గౌరవ్ ఆగండి, రన్నింగ్ కామెంట్ ఎందుకు? మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, మీరు ఎంతసేపు చెప్పారు? మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా. మేడం గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఏ పార్టీలకు వెళ్ళి వచ్చిండ్రు? ఏ పార్టీలు ఏ పార్టీలు చేరిండ్రు? మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి, చేరుతో మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ చేరుతో మాట్లాడండి. సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరుస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఒక నిమిషం, మీరు అగౌరవపరుస్తున్నారు. ఆగమనండి అధ్యక్ష. మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి అధ్యక్ష. చర్చ పెడదాం అధ్యక్ష, తప్పకుండా చర్చ పెట్టుకుందాం.
అక్కడున్న లేపట్లకే లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయిందనే తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ, ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే, గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరు మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ఉంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలోకి ఆహ్వానించినా, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే అన్నారు అధ్యక్ష. సభ్యదాకా పొద్దున ఒక మాట మాట్లాడతారు, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి, ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. స్పీకర్ సార్,